హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా కథలు విని ఉంటారు కానీ ఈ కథ నిజమైన కథ మీ ముందుకు రాబోతోంది భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేడో తెలీదు ఈ కథ వల్ల భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది ఇది ఒక నిజమైనది భగవంతుడు హనుమాన్జీ ఒక ప్రియ భక్తుని కోసం తరలివచ్చాడు కానీ నిజమైన ఘటన వింటే నాస్తికులను కూడా ఆస్తికులను చేస్తుంది ఈ కథ ఈ రోజు మీ ముందుకు రాబోయే ఘటన భగవంతుడు హనుమాన్ ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఒకసారి కథ ప్రారంభమయ్యే ముందు భక్తితో జై బజరంగ బలి అనుకుందాం జై బజరంగబలి ఇక్కడ ఒక ఘటన జరిగింది అయోధ్య దగ్గర అస్తిత్వ గ్రామంలో ఒక హనుమాన్ దేవాలయం ఉంది ఇక్కడ ఒక సాధువు ఉండేవాడు ఇతను హనుమాన్ పూజను నిరంతరం చేస్తుండేవాడు ఇతను హనుమాన్ యొక్క పరమ భక్తుడు పగలు రాత్రి తేడా లేకుండా ఆ పూజారి ఆంజనేయుడి పూజలో మునిగిపోయేవాడు ఆ సాధువు రోజంతా పూజలో నిమగ్నమై ఉంటాడు సుందరకాండ చదవడం మర్చిపోయారు అయినా కూడా తాను ఆ పాఠాన్ని చదివి పూజను కంప్లీట్ చేశారు ఆ రోజు మందిరం యొక్క గేట్లు వేయడం కూడా మర్చిపోయారు ఆ రోజు ముగ్గురు దొంగలు దేవాలయంలోకి రావాలనుకున్నారు ఆ ముగ్గురు దొంగలు ఆలోచించి ఈరోజు ప్రజలు చాలామంది వచ్చారు కానుకలు కూడా చాలా వచ్చి ఉంటాయి అని అక్కడి గుడిలోకి ప్రవేశించాలి అనుకున్నారు ఆ రోజు పూజారి ఆ రోజు పూజారి కూడా బాగా శ్రమ వల్ల విశ్రాంతి తీసుకున్నారు ఇంకా ఆ దొంగలకి గుడిలోనికి రావడానికి చాలా ఈజీ అయిపోయింది వారు గుడిలోకి ప్రవేశించగానే వారికి ధనము అంటే కానుకల పెట్టె కనిపించింది వారు చాలా సంతోషపడ్డారు దాని యొక్క తాళాన్ని విరిచేసి అందులో నుండి పదిహేను వందల రూపాయలు తీసేశారు అటు నుండి వాళ్ళ దృష్టి హనుమాన్ యొక్క విగ్రహంపై పడింది ఆయన కిరీటం మరియు ఇతర వస్తువులన్నీ వెండివి వీటిని దొంగిలించాలనుకున్నారు వాటిని దొంగిలించి అక్కడి నుండి ఆ ముగ్గురు పారిపోవాలనుకున్నారు కానీ ఇక్కడ ప్రజలు కూడా లేరు వాళ్ళు ఇలా ఆలోచించారు మనకి వెండి వస్తువులు అయితే దొరికాయి కానీ చాలా అమూల్యమైన వస్తువులు దొరకలేదు అని ఆలోచించారు ఇక్కడ ఉన్న అమూల్యమైన వస్తువులన్నీ పూజారి దాచి ఉంటాడని ముగ్గురు అనుకున్నారు ఆ ముగ్గురు దొంగలు పూజారి దగ్గరికి చాలా కోపంగా వెళ్ళారు వెళ్ళి అతనింటికి వెళ్ళి అక్కడ తలుపును విరిచి పూజారితో ఇలా అన్నారు రే ముసలివాడ విను నీ దగ్గర ఉన్న హనుమాన్ యొక్క చాలా అమూల్యమైన వస్తువులను నాకివ్వు లేకపోతే నీ ఎముకలు విరగ్గొడతా అని ముగ్గురు అన్నారు ఎట్టిగా బెదిరించారు అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ఉన్నదంతా ఆ కానుకల పెట్టెలోనే ఉంది మిగిలింది లేని వారికి పంచిపెట్టారు ఆ ముగ్గురు దొంగలు సాధువు మాటలను నమ్మలేదు నమ్మకపోగా ఆ సాధువు దగ్గర ఉన్న తాళాలను తీసుకుని అన్ని వైపులా తలుపులు తెరిచి దేవాలయంలో ఏమైనా వస్తువులు దొరుకుతాయని వెతికారు కానీ వారికి ఏమీ లభించలేదు ఆ ముగ్గురు దొంగలు ఆలోచించి ఆ పూజారి ధనం మొత్తం ఎక్కడో హనుమాన్ దేవాలయంలో దాచి ఉంటాడు కానీ మనకి చెప్పడం లేదు అని ఆ పూజారిని చేతులు కట్టివేసి హనుమాన్ దేవాలయంలోకి తీసుకొని వచ్చారు ఈడ్చుకొని వచ్చి బలవంతంగా కత్తితో బెదిరించి నగలు ఎక్కడున్నాయో చెప్పు లేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు అని బెదిరించారు ఆ ముగ్గురు దొంగలు కానీ అప్పుడే ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా ఒక చమత్కారం జరిగింది పూజారి నిజమే చెప్తున్నాడు ఆ ముగ్గురు దొంగలు ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచించసాగారు ఆ ముగ్గురు దొంగలు హనుమాన్ విగ్రహం యొక్క నాలుగు వైపులా చూడసాగారు వారికి వినబడింది పూజారి నిజమే చెప్తున్నాడు అనే మాట వారికి ఎవరు కనిపించలేదు దాంతో వారు గంభీరంగా ఇలా అన్నారు ఎవరు మీరు ఎక్కడి నుండి ఈ మాటలు వస్తున్నాయి అని అప్పుడు ఒక శబ్దం వినపడింది ఆ శబ్దం విని ఆ బాబా సాధువు పూజారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అందులో ఒక దొంగ స్పృహ కోల్పోయాడు మిగిలిన ఇద్దరు దొంగలు తమ తప్పును గ్రహించి హనుమాన్ చరణాలపై పడి మమ్మల్ని క్షమించమని కోరుకున్నారు ఎందుకంటే మాట్లాడింది స్వయంగా ఆ హనుమంతుడే మేము ఈ రోజు నుండి ఇక ఇప్పటి నుండి ఎలాంటి దొంగతనాలు చేయము వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టము మమ్మల్ని క్షమించు అని ఆ హనుమంతుడి పాదాలపై పడి వేడుకున్నారు అక్కడి నుండి తీసుకున్న కిరీటం నగలు మరియు మొత్తం అంతా తిరిగి వెనక్కిచ్చేశారు అక్కడి నుండి ఆ ముగ్గురు దొంగలు తన స్పృహ తప్పిన దొంగ కూడా మొత్తానికి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు ఆ సాధువు అంటే ఆ పూజారి తన భక్తితో హనుమంతుడు నన్ను కాపాడడానికి వచ్చాడు అనుకుని నేను కృతార్థుణ్ణి అయ్యాను అని పూజారి సంతోషించాడు ఫ్రెండ్స్ ఈ కథ వల్ల మనకి భక్తితో భగవంతుని కొలిస్తే ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఏ రూపంలోనైనా వచ్చి కాపాడతాడు అని అర్థమవుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ మీరు హనుమంతుడి భక్తులైతే మీ మిత్రులకు కూడా షేర్ అండ్ ఇలాంటి బోల్డ్ బోల్డన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి